Hi friends, welcome to Mummy's Kitchen. ఈ రోజు మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బచ్చలకూర పెరుగు పచ్చడి అండి. ఇది వేసవి కాలంలో తీసుకుంటే ఎంతో చలవ చేస్తుంది, అందుకే మీకు నేను చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం. బచ్చలకూరని నేను ఇక్కడ కడిగి శుభ్రంగా తీసుకున్నానండి. ఆకులు తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్, కొబ్బరి పొడి అండి, కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చు, పుట్నాలు, ఉప్పు, పచ్చిమిర్చి అండి, మీకు కారం తగ్గట్టు మీరు పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, పసుపు, ఎండుమిర్చి, పోపు దినుసులు అండి, పెరుగు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇందాక తీసుకున్నాం కదా బచ్చలకూర, బచ్చలకూర ఇందులో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇది బాగా ఉడకనివ్వాలండి. 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈలోపు మనం వచ్చేసి మిక్సీ జార్ పట్టుకుందామండి. మసాలా అనేది గిన్నె తీసుకోవాలండి. ఇందులో ఇప్పుడు నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకోవాలండి బాగా. పెరుగు ఇలా కలుపుకోవాలి, బాగా బీట్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టాలండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు అండి. ఉప్పు అనేది నేను రుచికి తగినంత యాడ్ చేశాను. ఇప్పుడు 2 స్పూన్స్ కొబ్బరి పొడి అండి. నెక్స్ట్ పుట్నాలండి. ఈ పుట్నాలు అనేది ఆప్షనబుల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి అండి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా జారుగా రావాలి మిక్సీ, పెద్ద ఇలా పేస్ట్గా రావాలి. ఇలా పట్టుకున్న దాన్ని పెరుగు తీసుకోవాలండి. కొంచెం మీరు వాటర్ పోసుకొని కూడా చూడొచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెరుగులో కలుపుకుందామండి. ఇప్పుడు నేను పెరుగులో కలుపుతున్నాను. పెరుగులో వేసేసుకు బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం పెరుగుకు పట్టేసేయాలండి మొత్తము. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం కదండి, మనం ఆ బచ్చలకూర దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు మనం ఇక బచ్చలకూర ఉడికిపోయిందండి. 5 మినిట్స్ ఉడికితే బాగా చాలండి. ఇది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఓన్లీ ఆకు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆకు మాత్రమే తీసుకుంటున్నానండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్నామండి మనము. ఇప్పుడు ఇది మనం చల్లార పెట్టుకుందామండి. ఈ చల్లారేలోపు మనం పోపు అనేది రెడీ చేసుకుందామండి. ఇక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దామండి. ఇందులో ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులను యాడ్ చేస్తున్నానండి. ముందుగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పోపు దినుసులు అండి. ఇక కొద్దిగా ఎండుమిర్చి అండి. ఇప్పుడు ఒకసారి బాగా కలపెట్టుకోవాలండి. ఇక బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నాను. మీకు ఇది ఇష్టం అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. కొద్దిగా నేనైతే యాడ్ చేశానండి. ఇప్పుడు కొద్దిగా పసుపు. ఇక బాగా కలపెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా వేగిపోయింది కూడా పోపు అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నేను కరివేపాకు యాడ్ చేసుకున్నానండి ఇందులో. ఇప్పుడు ఒకసారి బాగా కలపెట్టుకోవాలండి. కలపెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇది ఇప్పుడు చల్లారేలోపు మనం పెరుగు పచ్చడి దగ్గరికి వెళ్దాము. ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదండి ఆకుని. ఇప్పుడు ఇందులో మనం పెరుగులో యాడ్ చేసుకుందామండి. ఇక పెరుగులో యాడ్ చేసుకున్నాం కదా, ఇది ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఆకు అనేది పెరుగుకు పట్టాలి. మాకు కొంతమంది అంటే ఆకులు తినడానికి ఇష్టపడారండి. సో అప్పుడు ఏంటంటే మనం బచ్చలకూర కట్ చేసి ఉడకబెట్టుకొని ఇందులో కలుపుకోవచ్చు అండి. ఇప్పుడు బాగా కలిసిపోయిందండి. ఇందులో మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో మనం కలుపుకుందామండి. ఇక ఇప్పుడు మనం ఈ పోపును అనేది ఇందులో కలుపుకుందాము. ఇక వేసుకున్నాం కదా, ఇందులో ఒకసారి కలపెట్టుకుందామండి. ఇక బాగా కలిసిపోయింది కూడా అండి. ఇప్పుడు మనం ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా నేను యాడ్ చేస్తున్నానండి. చూసారు కదండి, కొత్తిమీర ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక చూసారు కదండి, బచ్చలకూర పెరుగు పచ్చడి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పెరుగు అనేది వేడిని తగ్గిస్తుంది. బచ్చలకూర అనేది కళ్ళకు చాలా మంచిదండి. సో ఇలా కలుపుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. పెరుగులో స్పైసీనెస్ అనేది ఉంటుంది కాబట్టి అందరూ బాగా ఇష్టపడతారండి. ఈ నేను చెప్పిన పదార్థాలను అందరూ యాడ్ చేసుకుని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.